ఇంతకీ ఏ బ్రాంచ్ కి వచ్చారా మీరు? ఈసీ కి వచ్చాను భయ్యా. ఈసీ ఎవర్ గ్రీన్ కదా. ఏమన్నారా అంటే ఈసీ ఎవర్ గ్రీన్ కదా అన్నారు. ఇదిగా కార్కి ఏమైనా ప్రాబ్లమా? ఇందాక ఈసీ గురించి ఏదో అంటున్నావు, చెప్పు. ఎవర్ గ్రీన్ అని నువ్వు ఎమ్మన్ ఎన్ని అటెంప్ట్స్ లో పాస్ అయ్యావు? ఫస్ట్ అటెంప్ట్. ఓహో, ఇంటెలిజెంట్ బ్యాచా? అలా పాస్ అవడం దూలు తీరిందో లేదా? బాగా. ఆహా, సెమిస్టర్ ఒక ఎమ్మన్ ఉంటేనే దూలు తీరిపోతుంది. అలాంటివి సెమిస్టర్కి మూడు ఉంటే? ఆహా, అలాంటి సెమిస్టర్ నాలుగు ఉంటే ఎలా ఉండదు తెలుసా? అది మాస్టర్స్ ఇన్ ఈసీ అంటే ఎవర్ గ్రీన్ అంట. ఇంకా సేమ్ డైలాగ్ వాడుతున్నారా? ఏమన్నా మాట్లాడనా? ఏరా, నా సాలరీ ఎంతో తెలుసా? రఫ్గా లక్ష ఉంటుందా? ఎంసెట్ ర్యాంక్ ఎంతరా? అంతకన్నా ఎక్కువేనా? చిన్నప్పుడు జ్యోతిష్కిడే మీ అబ్బాయి మిమ్మల్ని దాటేస్తాడంటే ఏదో అనుకున్నారా? ఇలా అనుకోలేదు. సిగ్గుపడదురా, చంపేస్తాయి ఎదవా. సర్లే కానీ నెక్స్ట్ ఏం చేస్తా చెప్పు. నిజంగా అడుగుతున్నావా? చెప్పు. నేను యాక్టర్ అవుదా. చెప్పు తగ్గద్దు. యాక్టర్ అంటే యాక్టర్. నేను అడిగింది ఇంజనీర్లో ఏ బ్రాంచ్ చేస్తావని. ఓ అదా, నా వల్ల ఇంజనీరింగ్ కాదంటే వినోగా. ఏ కంప్యూటర్ సైన్స్ ఐటీఓ ది అమీర్పేటలో కోర్సులు తీసుకునే మేనేజ్ చేస్తా. కుదరదు. నారాయణ రంకుల అబ్బాయి కంప్యూటర్ చేసి ఈఎస్ వెళ్ళాడు. అక్కడ రిసెప్షన్లో జాబ్ పోయి వచ్చి ఇంట్లోకి వచ్చినాడు. నీకు ఈసీఏ తెస్తా, అది ఎవరి గ్రీన్ బ్రాంచ్ అంట. డైరెక్ట్గా కాలేజ్ ఫస్ట్ డే తీసుకెళ్ళి క్లాస్లో పడేయచ్చుగా. ఇంత డిస్కషన్ ఎందుకు? ఏదో పెద్ద నా మాటకు వాల్యూ ఇచ్చేటట్టు. నాన్న, ఈ సర్క్యూట్లు వైర్లు నా వల్ల కాదన్నా. అని చిన్నప్పటి నుంచి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అంటే నాకు ఎంత ఇష్టం నీకు తెలుసు కదా. నేను ఈసీఏ చదువుతాను. నిజమేరా, నీకు చిన్నప్పటి నుంచి ఆ ట్రాన్సిస్టర్లు సర్క్యూట్లు అంటే పెద్ద ఇష్టం నాకు తెలుసు. కానీ అర్థం చేసుకో, మన నాన్న దగ్గర ఈసీ సీట్ కొనేంత డబ్బు లేదు. అదే సిఎస్సి అనుకో, ఎలాగోలకు మేనేజ్ చేయొచ్చు. ఇంకేమాలోచించుకోండి పద. సరేనా, చూసావా అక్కడ ఈసీకి ఉన్న డిమాండ్. చదివినందుకు ఆనందించు అన్నా. సేమ్ డైలాగ్ అన్నా. ఎక్స్పెక్ట్ చేసా? అమ్మా, నాకే టెన్షన్ లేదు, నేను సివిల్. హే, అసలే బక్కగా ఉన్నావు. నాకు అట్లీస్ట్ జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది, తర్వాత డబ్బు వచ్చే స్కోప్ ఉంది. మరి నీకు? నువ్వెందుకన్నా అంత హ్యాపీగా ఉన్నావు? అప్పట్లో మా డాడీ దగ్గర ఈసీసీ కొనడానికి డబ్బు లేను. జేఈసీఎస్సి మరీ చెప్తారన్నా అంతే ఉండదులే. చూస్తావుగా. అరే, వాడు సందీప్, వీడు శ్రీరామ్ ఇందాకే వచ్చారు. వాడు ఈసీ, వీడు పాపం సివిల్ అంట. అయ్యో అన్నా, మరి మీదేం బ్రాంచ్? నేను సిఎస్ రా. నేను కూడా. నేను ఈసీ రా. ఓ, మీరు కూడా ఈసీఏనా? ఓ నైస్. అన్నా, ఈ అసైన్మెంట్ కొంచెం హెల్ప్ చేయండి అన్న. అసలు ఏం అర్థం కావట్లేదు. వచ్చా? ఈ టూ ఇయర్స్ ఈ ప్లేస్ బాగా గుర్తుపెట్టుకో. మీ ఇంట్లో కంటే ఇక్కడే ఎక్కువ. అవును, మిగతా లేరన్నా? ఎవరా? అసిఎస్సి వాళ్ళ? వాళ్ళు ఇక్కడ ఎందుకు ఉంటారా? ఏ పార్టీలోనూ గేమ్లోనూ ఉంటారు. ఓవర్ని ఏం కాదులే అన్న. మనం ఇప్పుడు కష్టపడతాం, వాళ్ళ తర్వాత కష్టపడతారు. కష్టం ఎప్పుడు వృధా కాదన్న. మన సూపర్ జాబ్స్ వస్తాయి. ఆహా, మన సమ్మర్లో శివగాడు, మిథున్ గడు, సాయిగాడు ఏం చేశారు చెప్పిడికి? ఒకడు కాలిఫోర్నియాలో, ఒక న్యూయార్క్లో, ఒక టెక్సాస్లో ఇంటర్న్షిప్ చేశారు. అది మరి మనం? నువ్వు లైబ్రరీలో, నేను క్యాంపస్ స్టోర్లో, వారం 40 గంటలు పార్ట్ టైం చేసావు. అది మ్యాటర్. మత్తు వదరా నిద్దురా, మత్తు వదరా. అసైన్మెంట్ స్టార్ట్ చేయి. అది అర్థం చేసుకుని కంప్లీట్ చేయడానికి అర్ధరాత్రి అవుతుంది. దా కూర్చో. ఒకసారి నమ్మవే, నిజంగానే అసైన్మెంట్ చేయడం కోసం ల్యాబ్కి వచ్చాను. ఎలా నమ్ముతా? ఎంత పొడిచి చదువుతావో నాకు తెలియదా? పక్క ఏ అమెరికన్ అమ్మాయో దొరుకుంటది, అందుకే ఇగ్నోర్ చేస్తున్నావు. అమెరికన్ అమ్మాయి అంత అదృష్టం కూడానా? అంటే ఇండియన్ అమ్మాయా? ఇంకా నా వల్ల కాదు. గుడ్ బై. ఐ మిస్ యు టూ బేబీ. స్ప్రింగ్ బ్రేక్ లో కలుద్దాంలే. ఉంటా. గుడ్ నైట్. ఎవరితో? అర్థం కాలేదా? అదేంటి, మొన్న బ్రేకప్ అన్నావు కదా. అది సౌమ్య, అది నిత్య, మన ఇంటర్న్షిప్లో పరిచయమైంది. నీ సంగతి ఏంటి? ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదని బ్రేకప్ చేసింది. నేను ల్యాబ్లో అసైన్మెంట్ చేస్తున్నా అని నమ్మదే? అయినా మా అమ్మాయిని నమ్మట్లేదులే. ఇంకే అమ్మాయిని నమ్ముద్ది. అరే పృథ్వీ, అసైన్మెంట్ సబ్మిషన్కి ఇంకా 1 అవరే ఉంది. వస్తున్నావు కదా, ఏం చేస్తాం? వెళ్ళు. అదిగో వాళ్ళే నా ఫ్రెండ్స్. హాయ్ గైస్. హాయ్. ఎవరి అమ్మాయి? రాణి, నా గర్ల్ ఫ్రెండ్. హాయ్. ఈ అమ్మాయి లాస్ట్ వీకేగా వచ్చింది. అంటే ఈ వీక్ అసైన్మెంట్స్ లాస్ట్ వీకే అయిపోయాయి, కొత్తగా వచ్చింది కదా అని కంపెనీ ఇచ్చా. అలా అలా క్లోజ్ అయిపోయాం. ఈ వీక్ అసైన్మెంట్స్ లాస్ట్ వీకే అయిపోయా?
గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందిగా, నువ్వు కూడా సిఎస్ఏనమ్మా. యా బాగా ఎంజాయ్ చేయండి. రే క్రికెట్ ఆడదాం రండిరా. అబ్బా వెదర్ వెళ్ళిపోయింది బయట, వెళ్దామా? రేపొద్ది సబ్మిషన్ ఉంది కదరా. సర్లే సబ్మిషన్ ఇక కాసేపు అవి చేసేద్దాం, కాసేపు అవుతారా వచ్చేస్తాం. సరే మీ కర్మ. ఏంట్రా శ్రీరామ్గా ఈ మ్యాచ్ లో కూడా డక్అట్ అయిపోయావు? వాడు ఎప్పుడు కొట్టాడంట్రా ఇంపార్టెంట్ మ్యాచ్ లో? ఎప్పుడు కొట్టలేదుగా. హాల్ చూడు ఇప్పుడు వస్తున్నారు. అరే అప్పుడే అయిపోయిందా? యా బాయ్స్ ప్లేడ్ వెరీ వెల్ యు నో. సాయి గారు సిక్స్ కొడితే అక్కడ ఎక్కడికో వెళ్ళిపోయింది. హలో మేము అడిగింది మీరు ఎలా ఆడారని కాదు, ఇంకాసేపు ఆడొచ్చు కదా. ఇప్పటికే 4 అవర్స్ ఆడి అలసిపోయాము, రేపు ఆడడానికి స్ట్రెంత్ ఉండాలి కదా. పోన్లే రేపేనా ఆడదాం. అరే పృథ్వీ రేపు 2 అసైన్మెంట్స్ ఉన్నాయిరా. అమ్మా అబ్బా ఏం బతుకులన్నా మనవి. అరే మన 5 నెంబర్ 150 గౌతమ్ బుద్ధ శాతగారికి కూడా ఏదో ప్రాజెక్ట్ ఉందన్నారా. తర్వాత నేను లోకల్ కి కాటమ రైడ్ కూడా ఉన్నాయన్నారా. ఒరే ఇవాళ అట్లీస్ట్ బాబులు ఇటుకైనా వస్తారా? ఎందుకు రావరా, మాకేమైనా ఇష్టం రాకపోవడం? మా బతుకులు తెలిసిందే కదా. రేపు పృథ్వీ ఈరోజు అసైన్మెంట్ సబ్మిషన్ ఉందిరా. అంత ఎక్సైట్మెంట్ ఎందుకు రా? సరే మరి వాయి కట్టప్పకి వెళ్ళి బాహుబలి ఈవినింగ్ కూర్చోబెట్టి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, పదండ్రా. చేసుకోండి. అరే మాకు జాబ్ వచ్చేసింది. అవునా, ఎక్కడ వచ్చే జాబ్స్? నాకు అమెజాన్ లో వచ్చింది. నాకు మైక్రోసాఫ్ట్. నా గూగుల్ రా. అవునా, ఓకే మరి మీరు కూడా జాబ్ చేసుకోండి తొందరగా. మీకు వచ్చాయిగా వెళ్ళండి. అరే మామ ఇంత కష్టపడేందుకు మన ఎలక్ట్రికల్ జాబ్ తెచ్చుకోవాలి. అంతే వచ్చే నిద్రపోతాం. అవును భయ్యా, నేను కూడా సివిల్ లోనే జాబ్ తెచ్చుకుంటా. స్థుతిరం మా జీవితం, వాళ్ళకి 2-3 గంటల ఇంటర్వ్యూలు, మనకి రోజంతా దుబ్బుతారు, మళ్ళీ శారీ చూసేవి పోలికి ఉండవు. అయినా కూడా మనం ఈసీలోనే జాబ్ తెచ్చుకుందాం. ఈసీ స్పెషల్. అవునా, నాకు అస్సలు ఓపిక లేదు, నేను కన్సల్ట్ చేయను. రాదా రాదా. పోన్లే భయ్యా, మన మెట్రో ఇంజనీర్స్ అంతే. ఐ థింక్ ఐ లైక్ సివిల్ ఇంజనీరింగ్ భయ్యా, ఇట్స్ మై ప్యాషన్. ఎలాగైనా సరే సివిల్ లో పిహెచ్డి చేసి తీరుతా. ప్రౌడ్ ఆఫ్ యురా. ఇప్పుడు ఏం చెప్పు? ఎవరు దిగట్లేదు భయ్యా, మీకన్నా మ్యాట్లాపు ఈలాపు ఆలాపు కోడింగ్ ఎక్స్పీరియన్స్ అన్న ఉంది, నాకు అది కూడా లేదు భయ్యా. పిహెచ్డి చేసేటప్పుడు జాబ్ కూడా రాదని అలా ఫిక్స్ అయ్యా భయ్యా. ఏం చేస్తాను నా జాబ్ వచ్చింది. నీకు సంబంధం కష్టమేరా, ఎవరు చూసినా 100గా శాలరీ ఉందా అడుగుతున్నారు. నీ చూసే దరిదాపులు కూడా లేదు. నాన్న ఆ న్యూస్ ఛానల్ చూసి మోసపోకండి. మా ఈసీ కంపెనీలు ఉండేవే కొన్ని, ఇక్కడ ప్లేస్ బట్టి శాలరీలు ఇస్తారు. 100 పేర్లు రావాలంటే మాకు కష్టమే. ఏ వెంకటరావు కొడుకు సంపాదిస్తున్నాడు, ఆఖరికి మాధురావు కూతురు అమ్మాయిని కూడా సంపాదిస్తుంది. అయ్యో నాన్న, ఇక్కడ అమ్మాయా అబ్బాయా అని చూసి శాలరీలు ఇవ్వరు, టాలెంట్ని ఫీల్డ్ని బట్టి ఇస్తారు. ప్లస్ వాళ్ళు సిఎస్, ఎవర్గ్రీన్ అని చదివించావు ఈసీ, అదే ఇది. మీరు ఎంతమంది బై డిఫాల్ట్ సొసైటీ బట్టి ఇంజనీర్ అయ్యారు, చేయొద్దండి. వామో ఇంతమందా? ఇలా కాదు కానీ ఒక లైక్ వేసుకుని సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత కామెంట్ చేసుకోండి.